వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద టిపికల్ మెంటల్ హెల్త్ సిమ్టమ్స్ యూస్ సార్ క్యాన్సర్తో పోరాటం అంటే ఇంకా అయిపోయింది అనుకుంటారు చాలా మంది తను ఐ థింక్ మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైజ్ చేస్తారండి మెంటల్ హెల్త్ అనేది నాట్ జస్ట్ ఫర్ ద పేషెంట్ ఇట్స్ ఫర్ ఫ్యామిలీ ఆల్సో కేర్ గివర్స్ సపోర్ట్ గ్రూప్స్ ఫ్యామిలీ అందరికి కూడా ఇట్స్ ఎ షాక్ చాలాసార్లు నా దగ్గర పేషెంట్ లోపలికి వచ్చినప్పుడు అట్ పేషెంట్కి అటెండర్స్ ఏమంటారంటే ఆయన జబ్బు ఏంటో తెలియదు చెప్పొద్దని చెప్పి వెనకాల గుసగోసలు చెప్తూ ఉంటారు డోంట్ డిస్క్లోజ్ అంటే ఇవాళ ఏమనుకుంటారంటే యాజ్ ఇఫ్ వి ఆర్ గివింగ్ దమ్ మై డెత్ సెంటెన్స్ ఆ ఫియర్తో వస్తారు భయం అన్నిటికన్నా ముఖ్యంగా క్యాన్సర్లో ఏంటంటే నంబర్ వన్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఫియర్ ఎంత భయం అంటే ఇంకా నా లైఫ్ అయిపోయింది ఐఎమ్ రిటర్న్ ఆఫ్ ఇంకా ఇదంతా వీళ్ళు ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాం కానీ నాకు ఇంకా హోప్ లేదు అనేటువంటి పరిస్థితులు వస్తారు సో ఫియర్ అనేది చాలా ఎక్కువగా చూస్తుండే సాడ్నెస్ డిప్రెషను యాంగ్జైటీ ఎలాగుండిపోతుంది ట్రీట్మెంటు నా జుట్టు ఊడిపోతుందా లేకుంటే నాకు భవిష్యత్తులో అసలు జబ్బు నిజంగా నయం అవుతుందా లేదా నా పిల్లల పరిస్థితి ఏంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా యాంగ్జైటీతో వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు సో అంత మాత్రమే కాదు శాడ్నెస్ ఉంటుంది చాలామంది షాక్కి వెళ్తారు సడన్గా అసలు అంటే డినైల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది నేను చూస్తాను ఇది డయాగ్నోసిస్ కరెక్ట్ కాదు రిపీట్ చేయండి మళ్ళీ బయాప్సీ చేయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇట్లా వేరేడ్ ఫార్మ్స్ ఆఫ్ ప్రజెంటేషన్ భయంతో మొదలయ్యి యాంగ్జైటీతో ఉంటూ లేక ఎంతో డిప్రెషన్ కానీ లేకుంటే డినయల్ కానీ లేకుంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళకి ఎట్లా అంటే సమ్ టైమ్స్ ఇట్స్ ఎ మిక్స్డ్ ఎమోషన్స్ వాళ్ళకి అవును అంటే కొంతమంది ధైర్యంగా ఉన్నట్టు ఉంటారు కానీ పైన అవుటర్ వర్డ్లీ దిఆర్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ దర్ వెరీ స్ట్రాంగ్ బట్ డీప్ విత్ ఇన్ ది వెరీ మచ్ కేర్డ్ సో అంటే ఒక అన్నోన్ ఫ్యూచర్ మనకు తెలియనటువంటి భవిష్యత్తు గురించి వాళ్ళు చాలా స్ట్రెస్ లోన్ అవుతూ ఉంటారు సో ఇవి అంటే నిజంగా చెప్పాలంటే ఈ ఇష్యూస్ని పబ్లిక్గా మాట్లాడుకోవడం కూడా చాలా తక్కువ కరెక్ట్ సార్ పీపుల్ గ్రోత్ త్రూ ఇట్ అందరు దీన్ని అనుభవిస్తారు కానీ చెప్పుకోలేరు దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకోవాలి ఎలా చెప్పాలి కూడా తెలియదు అట్లా చాలాసార్లు ఏమవుతుందంటే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా అంత ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఒక టైం ఉండదు అవును సో వచ్చి వాళ్ళని పంపించేస్తారు వాళ్ళకి ఉన్న ఆ యొక్క నీడ్ని ఎవరు కూడా అడ్రస్ చేయటం సో ఐ థింక్ ద బిగ్గెస్ట్ గ్యాప్ నేను అనుకున్నది ఏంటంటే మెంటల్ హెల్త్కి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది అంటే ఇప్పుడు కేర్ గివర్స్ కానివ్వండి లేక డాక్టర్స్ కానివ్వండి వాళ్ళు వాటి దగ్గర తర్వాత అర్థం చేసుకుని కొంచెం వాళ్ళకి ధైర్యం చెప్పగలిగితే చాలా వరకు వాళ్ళకైతే తగ్గుతుందని అనుకుంటాను మనకేమన్నా ఫౌండేషన్ నెట్వర్క్స్ ఉంటాయా సార్ ఇలాగంటే సపోర్ట్ గ్రూప్స్ లాంటివి అయ్యో డెఫినెట్లీ అంటే ఒకటండి ఇప్పుడు ఈ స్ట్రెస్లో రావడము లేక యాంగ్జైటీ ఫియర్ రావడం అనేది సర్వసాధారణం ఇది ఏదో వింతైన ప్రాబ్లం కాదు మెంటల్ హెల్త్ డిస్టర్బెన్స్ అనేది మరి క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి సో దీన్ని ఎలాగ మనం అధిగమించాలని చూస్తే నెంబర్ వన్ నేనేమనుకుంటానంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి నాకు ఈ భయంగా ఉంది నాకు దీన్ని నేను ట్యాకల్ చేయలేకపోతున్నాను నా ఎమోషన్స్ని నేను మరి కంట్రోల్ చేయలేకపోతున్నాను అని మనం ఒక ప్రొఫెషనల్ హెల్ప్ దగ్గరికి వెళ్ళడం మంచిది ఒక కౌన్సిలర్ కానివ్వండి లేక సైకాలజిస్ట్ కానివ్వండి చాలామంది ఇప్పుడు ఈ రోజులు అందుబాటులో ఉన్నారు ఆన్లైన్లో కూడా మీరు తీసుకొచ్చి కావాలంటే సో అది ఒకటి రెండోది మీరు అడిగారు ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సపోర్ట్ గ్రూప్స్ చాలా వాటికి ఇప్పుడు సపోర్ట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్ గ్రూప్ ఉంది లేకపోతే పీపుల్ అంటే లాగానే వేరే ఇదే జబ్బు ప్రయాణం చేసిన వాళ్ళు ఇంకా స్టోరీస్ మనం వింటే మనకు ధైర్యం వస్తుంది అవును కరెక్ట్ సార్ సో కనుక అలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు ఈవెన్ మా యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా ఆర్ సపోర్టింగ్ సచ్ యాక్టివిటీస్ అనమాట అంటే కొంతమంది సర్వైవర్సే ఒక గ్రూప్ లాగా వచ్చి వాళ్ళు ధైర్యం చెప్తున్నారు ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి వీ హన్ ఇన్ ద పాస్ట్ ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తారు పూర్తిగా నయం అవుతుంది మనం నార్మల్ లైఫ్కి తిరిగి వస్తామన్నా అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క డయాగ్నోసిస్ గురించి మీరు అన్నెసరీగా స్ట్రెస్ అవ్వకూడదు ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ వన్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా రేపే మొప్ప నేను వెళ్ళిపోతానన్న పరిస్థితులు భయపడతా ఉన్నారు నాట్ సి నేను ఇప్పుడు ప్రతి క్యాన్సర్ని హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేస్తాము నయం చేస్తామని ఐమ్ నాట్ గివ్ ఏ రాంగ్ క్లెయిమ్ ఈవెన్ విత్ ఇంత మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నా కూడా స్టేజ్ మీదనే డిసీజ్ ఆధారపడి ఉంటుంది అవుట్కమ్స్ ఆధారపడి ఉంటాయి బట్ ద సేమ్ టైం మనం మేనేజ్ చేయగలిగింది మనం నయం చేయగలిగింది కూడా నయం కాదు అనుకునేది ఎక్కువగా కనబడతా ఉంది సో ఐ థింక్ వీ హ్యావ్ టు ట్యాకల్ దట్ ఇష్యూ ఫస్ట్ అనమాట సో అందుకు మీరు అన్నట్టుగా సపోర్ట్ గ్రూప్స్ చాలా హెల్ప్ఫుల్ అండి తెలు ఇంకొకటి సపోర్ట్ గ్రూప్స్ అంటే ఇందులో చాలా వరకు ఏంటంటే మా ఇంటి పక్క వాళ్ళకి ఏమో తీసుకున్నారు వాళ్ళకి జుట్టు ఊడిపోయింది వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి నాకు ఆ బాధ వద్దు ఇది కూడా ఉంటుంది ఇది నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ సంబడి ఎల్సస్ ఎక్స్పీరియన్స్ మా దగ్గర చాలామంది ఏంటంటే మా బంధువులు ఎవరికో ఇది మేము చూస్తాము సో మాకు అవుతుంది మాకు వద్దారు వాళ్ళ జబ్బు వేరు వాళ్ళ స్టేజ్ వేరు వాళ్ళ యొక్క డిసీజ్ యొక్క బయాలజీ వేరు వాళ్ళకి ఇచ్చిందే మీకు ఇవ్వాలని ఏమి లేదు కదా అవును కరెక్టే కదా సార్ సో అంటే మనము వీఆర్ కంపేరింగ్ ఆరెంజ్ విత్ యాపిల్ కరెక్ట్ సో అంత డిఫరెన్స్ ఉండదు అందుకోసము అనేక టోటల్ ఎగ్జాంపుల్స్ ఎవరికో జరిగిందని దాన్ని తీసుకుని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు సో ప్రొఫెషనల్ సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి ప్రొఫెషనల్ కేర్ గివర్స్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నిటికైనా ముఖ్యంగా నేనేమంటానంటే డెవలప్ ర్యాపో విత్ యువర్ డాక్టర్ మీ డాక్టర్ దగ్గర మీరు రాపో డెవలప్ చేసుకుని మీకు ఏమున్నాయని తిరిగి అడగండి సో ఇట్స్ ఓకే టు బ్రేక్ డౌన్ నేనేమి మీరు బాధ ఇప్పుడు డయాగ్నోస్ విన్నప్పుడు స్ట్రెస్ వచ్చినప్పుడు లోపలే దాచిపెట్టుకోండి ఎక్స్ప్రెస్ చేయకండి అని చెప్పట్లేదు ఇట్స్ ఓకే టు క్రై ఇట్ ఇట్స్ ఇట్స్ ఓకే టు ఎక్స్ప్రెస్ చెప్పొచ్చు బాధపడవచ్చు అంటే అలా చేయడం వల్ల కూడా మీరు కొంచెం ఫ్రీ అవుతుంది